హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభి బూస్టర్. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నిన్న నేనైతే వీడియో చేశాను కదా బూస్టర్కి హెల్త్ బాగాలేదని. సో చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ చేశారు బూస్టర్ హెల్త్ ఎలా ఉందని. సో ఆ మెసేజెస్ చూసి మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, మీరు చూపించిన కేరింగ్కి అండ్ మీ సపోర్ట్కి. నిన్ననే అయితే 2 ఇంజెక్షన్స్ వేయించాను బూస్టర్కి, ఫీవర్ ఉందని. నేను తగ్గిందని అనుకున్నాను ఇంజెక్షన్ చేశాక, బట్ ఫీవర్ అయితే తగ్గలేదు. మార్నింగ్ నుంచి చాలా డల్గా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ కొంచెం కర్డ్ రైస్ తిన్నాక ఒక 1 అవర్కి మొత్తం వామిటింగ్ చేసుకుంది, ఎట్లా తిన్నదో అట్లా. సో వాడి ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు. సో రేపు మళ్ళీ మనం మార్నింగ్ ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్తి చెక్ చేస్తే తెలుస్తుంది వాడికి ఉన్న ప్రాబ్లం. ఫీవరే కాదు బూస్టర్ బాడీ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. 2 డేస్ బ్యాక్ మేమైతే స్నానం చేయించామైనా కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. బూస్టర్ని తెచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇట్లా బాడీ స్మెల్లింగ్ అవ్వడం. అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా అవుతుంది బూస్టర్కి. సో డాక్టర్ని అడితే న్యూట్రికోట్ లేదా అడ్వాన్స్ న్యూట్రికోట్ సిరప్ వాడమన్నారు. రేపు అది తీసుకొని వాడితే చూడాలి, ఒక 1 మంత్ వాడితే రిజల్ట్ వస్తుంది అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఇట్లా ఫీవర్ ఉన్నా కూడా వాకింగ్కి ఎందుకు తీసుకొస్తున్నారని. బట్ వాడిని ఇంట్లోనే ఉంచితే డల్గా కూర్చుంటున్నాడు, మూడిగా ఉంటున్నాడు. సో ఇట్లా బయటికి తీసుకొస్తే ఏమవుతుందంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది వాడికి. సో అందుకే బయటికి తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ గాయస్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.